అసెంబ్లీ దుర్భాషణ అది కాదా ఏం మాట్లాడతారండి మీరు అసలు క్యారెక్టర్ అసోసియేషన్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మీకు ఇంకా మేము ఇంకా చాలా చెప్పలేదు ఎందుకంటే మాకు నైతికంగా కొంత బాధగా ఉంది ఏంటంటే అదే సార్ శివరాం ప్రసాద్ గారు అడ్డొస్తున్నాను అడ్డొస్తున్నాను ఒక్క నిమిషం శివరాం ప్రసాద్ గారు సార్ క్యారెక్టర్ అడ్డొస్తున్నందుకు క్షమించాలి చాలాసేపు వెయిట్ చేశారు మీరు మీ ఓపిక కి నిజంగా ధన్యవాదాలు క్యారెక్టర్ అసాసినేషన్ అనేది రాజకీయాల్లో ఒక వ్యూహం అయిపోయింది సార్ రాజకీయాల్లో ఒక వ్యూహం అయిపోయింది మీరు పెద్దలు మీరు చాలా విజ్ఞతతో మాట్లాడతారు మీలాంటి నాయకులు మాట్లాడి ఉండి ఉండకపోవచ్చు కానీ చాలా మంది నాయకులు ఇదొక ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అన్నట్టుగా రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించడం కోసం వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను రోడ్ల మీదకి లాక్కొచ్చి చాలా ఇబ్బంది పెట్టారు సార్ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రతి పార్టీ కూడా ప్రతి రాజకీయ నాయకులు చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ మనం కరెంట్ టాపిక్ వచ్చేద్దాం సార్ పంచప్రభాకర్ గారి విషయంలో పంచప్రభాకర్ గారు అని అంటున్నాను నేను 99 టీవీని కూడా ఆయన క్వశ్చన్ చేశారు అయినా కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వడం వచ్చు కాబట్టి ఆయన్ని గారు అనే అంటున్నా పంచప్రభాకర్ గారు జనసేన వీర మహిళల్ని దుర్భాషలాడారండి అటువంటి భాష కూడా ఉంటుందా నాకు తెలిసి మన నాయకులు ఎవరు కూడా అటువంటి భాష ఎవరు మాట్లాడలా ఇప్పటి వరకు దిగజారి మాట్లాడారని చెప్పి కొంతమంది నాయకుల మీద కొడాలు నానో లేకపోతే పేరు నానో ఇటువంటి వాళ్ళ మీద కొన్ని అపాండాలు వేశారు ఐ మీన్ కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఇంత దిగజారి మాట్లాడలా అని ఇక్కడ ఎందుకు ఆయన ప్రస్తావన తీసుకురావాల్సి వస్తుందంటే ఆయన వైసీపీకి డైరెక్ట్గా మద్దతు ప్రకటిస్తూ ఆయన సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ఇస్తారు ఓకే ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం ఏ పార్టీకైనా మద్దతు ఇచ్చుకోవచ్చు కానీ ఒక పాలసీల మీద మనం మాట్లాడాలి కానీ నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆడడం మీకు ఆ వీడియో పంపించా లింక్ పంపించా ఒకసారి చూడండి సుందరరామ్ శర్మ గారు మీకు కూడా పంపించా బీప్ లేని వీడియో ఒకసారి చూసి తర్వాత కంక్లూడ్ చేయొచ్చు తర్వాత శివరాం ప్రసాద్ గారు న్యాయమూర్తుల్ని కించపరిచారు న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా ఆయన అనేక ఆరోపణలు చేశారని చెప్పేసి ఆయన మీద కూడా కేసు కూడా ఫైల్ అయింది మరి ఆయన అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం ఎక్కడ లోపం జరిగింది అనేది కూడా మరి చెప్పాలి పెద్దలే చెప్పాలి సో దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు శివరాం ప్రసాద్ గారు పంచప్రభాకర్ మాట్లాడిన భాష మీద పంచప్రభాకర్ అనే వ్యక్తి అతని మీద లుకౌట్ విదేశాల్లో ఉండి నార్మల్ గా ఏమనుకో అనుకుంటా అటువంటి వ్యక్తి ఈ విధంగా దిగజారిపోయి రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కూడా మాట్లాడే భాష మాట్లాడుతున్నాడంటే అసలు అతని గురించి మనం మాట్లాడుకుంటే వేస్ట్ అండి అతను అసలు ఆ ఈ భారతదేశానికి అవమానం అతను ఇటువంటి వ్యక్తి అవమానం సరే అది పార్టీలుగా చేస్తాం అనుకోండి సంబంధం లేదంటారు కానీ బుధవారం మీద చేయేస్తారు అందరు టూల్ కింద ఉపయోగించుకుంటారు ఏది అతన్ని ఎవరైతే తిట్టించాలో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తానికి అతను ఒక టూల్ అనుకోండి అది వీళ్ళకి అలవాటే కదా నేననేది ఒకటండి ఏం చెప్తున్నాడు ఎంతసేపు వ్యక్తిగత దోషణ అది ఇది వ్యక్తిగత దోషణాన్ని మేం చేస్తున్నాం అంటున్నారు ఇవాళ ఏమైంది నేషనల్ లెవెల్ కి వెళ్ళిపోయింది ఇప్పుడు జస్బీర్ ఆయన గిల్ గారే కదా ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారికి పెట్టారు లోక్సభ స్పీకర్ పెట్టారు ఇవన్నీ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు అట్లాగే మహిళా కమిషన్ వాళ్ళు చర్య తీసుకోమని వెంటనే దాని మీద చేయమని ఇచ్చారు నేననేది ఒకటండి ఇక్కడ ఒక వ్యవహారం వచ్చింది ఒక నేరపుడు ఆరోపణ వచ్చింది ఎస్పీ స్థాయి వ్యక్తి అది ఒరిజినల్ కాదు అనేక సార్లు పార్వడై వచ్చింది దాని మార్ఫింగా కాదో తెలియదు ఒరిజినల్ దొరికితే తప్ప మేము దీన్ని పంపించలేము ల్యాబ్ కంటే దాని మీనింగ్ ఏంటండి దాని మీనింగ్ ఏం చెప్పండి మీరు అతను రక్షించడానికి ట్రై చేస్తున్నారా ట్రై చేయట్లేదా మీకు ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఏం చేయాలా దొరకగానే దాన్ని మీరేమి విశ్లేషణ చేయక్కర్లా దాన్ని ల్యాబ్ పంపిస్తే
వాళ్ళు తెలుస్తారు దీనిది నిజమా కాదా మార్చిందా కాదా ఒరిజినలా కాదా వాళ్ళు తెలుస్తారు దాన్ని కూడా మీరు మీ టైం బై చేసి ఈయన ఇక్కడ ఎప్పుడైతే ఈయనేమో ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెడతాడు అదే టైం దగ్గర మాధవ్ గారు ప్రెస్ మీట్ పెట్టేస్తాడు ఈయన ఈయనేమో సంబంధం లేదంటే ఆయన ఏమో పుట్టేస్తారు తెలుగుదేశం పార్టీ ఏంటండి ఇది ఏంటి నాటకం ఏంటి ఈ వ్యవహారం ఏంటి నాకు అర్థం కాదు ఇది కదా మేము ప్రశ్నిస్తాంది ఇప్పుడు వ్యక్తిగత వ్యవహారం ఏంటి దీంట్లో వ్యక్తిగా ఒక ఎంపీ అండి రాష్ట్రానికి చెందిన ఎంపీ అతని వీడియోకి వస్తే వ్యక్తిగత వ్యవహారం ఏంటవుతుంది రాష్ట్ర వ్యవహారం అవుతుంది అది మీరు మీరు మీకు వ్యక్తిగతం అని చెప్పి తప్పించుకున్నదానికి ఎట్లా కుదురుతుంది ఇవాళ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఇదే మాట అండి ఆవిడ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆవిడ ఇచ్చింది నోటీసు ఆవిడ కూడా ఇదే మాట అనమాట సుందరరావు సేప గారి వ్యక్తిగతం మీకే సంబంధం అని ప్రైమ్ మినిస్టర్ కూడా ఇదే మాట అన్నమా